ఫ్రెండ్స్, మైసూర్ బోండా బజ్జి సాఫ్ట్గా, స్పాంజీగా అలాగే రౌండ్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. చాలా ఈజీగా సింపుల్గా మైసూర్ బజ్జి రెసిపీని చూసేద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా ఫాస్ట్గా ఈ మైసూర్ బజ్జీని చేసుకోవచ్చు. కేవలం 1-2 టిప్స్ పాటిస్తే చాలు, చాలా పర్ఫెక్ట్గా మైసూర్ బజ్జీలు రెడీ అయిపోతాయి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు మైదా పిండిని తీసుకోండి. అలాగే 1/2 కప్పు బియ్యం పిండిని కూడా తీసుకోండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు వేయండి. మీరు కావాలంటే ఇందులో అల్లాన్ని చిన్న చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలపండి. ఇందులో 1 కప్పు వరకు పెరుగుని తీసుకుందాం. పెరుగు కాస్త పుల్లగా ఉంటే మైసూర్ బోండా బజ్జీలు టేస్టీగా వస్తాయి. అలాగే కొంచెం వాటర్ వేసి పిండిని కాస్త గట్టిగానే కలపండి. పిండి లూజ్గా కలిపితే బోండాలో షేప్ అనేది సరిగ్గా రాదు. సో ఇలాగ కలపండి. ఇలా కలిపాక 1 అరగంట పిండిని సెట్ అవనిద్దాం. 1 అరగంట తర్వాత పిండిని మరోసారి ఇలా బీట్ చేస్తూ బాగా మిక్స్ చేయండి. దీని వలన మైసూర్ బోండాలు స్పాంజీగా, ఫ్లఫీగా వస్తాయి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకుని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక చేతిని వాటర్తో తడుపుకుంటూ పిండిని తీసుకొని ఇలా స్లోగా ఆయిల్లో రౌండ్గా వచ్చేట్లు డ్రాప్ చేయాలి. చూడండి, ఇలా స్లోగా డ్రాప్ చేస్తే రౌండ్గా వస్తాయి, లేకపోతే షేప్ అనేది రౌండ్గా రాదు. ఫస్ట్ టైం చేసేవారికైతే కాస్త షేప్లో డిఫరెన్స్ ఉంటుంది. 2-3 టైమ్స్ చేస్తూ ఉంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. కానీ షేప్లో ఏమైనా డిఫరెన్స్ ఉన్నా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే 2 పక్కల గరిటెతో తిప్పుతూ బాగా ఫ్రై చేసుకుందాం. హై ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే లోపల తడిగా సరిగ్గా కుక్ అవ్వవు. ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా బోండా బజ్జీలా వేసి ఫ్రై చేసుకుందాం. ఇవి తొందరగా 2 పక్కకు టర్న్ కావు. గంటతో టర్న్ చేస్తూ ఫ్రై చేయాలి. అప్పుడే బోండా బజ్జీలు ఈవెన్గా బాగా ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకోండి. చూడండి, మన మైసూర్ బోండాలు రెడీ అయిపోయాయి. ఇలా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి. వీటిని మనం కొబ్బరి పల్లీ చట్నీతో తీసుకుంటే సూపర్గా వస్తాయి. చూడండి, బోండా బజ్జీ సాఫ్ట్గా, స్పాంజీగా వచ్చింది. చూస్తుంటేనే తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈజీ వేలో బోండా బజ్జీని ఎలా చేయాలో చూసాం కదా. ఈ రెసిపీ మీకు నచ్చితే 1 లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.